బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును ఢీకొట్టింది కాంచనజంగ ఎక్స్ప్రెస్. ఈ ఘటన న్యూజల్పాయిగురిలో చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. కేంద్ర రైల్వే శాఖ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ మీద, అత్యాధునిక సౌకర్యాలు రైళ్లలో కల్పించడం మీద పెట్టిన దృష్టిని రైల్వేల భద్రత మీద పెట్టలేదు. ఇది నేను చెప్పట్లేదు, కాగ్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. 2017-18 బడ్జెట్లో కేంద్రం రాష్ట్రీయ రైల్ సురక్ష కోష్ కింద 100,00,000,000 నిధులు కేటాయించింది. కానీ ఆ డబ్బులో సగం కూడా భద్రత గురించి ఖర్చు చేయలేదు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి పేరు కావాలి. ఆ పేరు సేఫ్టీ మెజర్స్లో భాగంగా ట్రాకుల్ని బాగు చేయడం కంటే కొత్త రైళ్లు ఆధునిక హంగుల ద్వారా, ఆధునిక ట్రైన్స్ని ప్రారంభించడం ద్వారా, ప్రజలకందరికీ కనిపించేలాగా అడ్వర్టైజ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వాలకి పేరు వస్తుంది. కాబట్టి ఎక్కడా ఎవరికి కనిపించని, పెద్దగా ప్రచారానికి రాని ట్రాకుల్ని బాగు చేయడము, టెక్నికల్ సమస్యలు లేకుండా చూడడము, సేఫ్టీ మెజర్స్ ఎక్కువగా తీసుకోవడము అనే వాటి మీద ప్రభుత్వాలు పెద్దగా దృష్టి పెట్టట్లేదు. ఈ గ్రాఫ్ ను ఒకసారి చూస్తే మనకు రైల్వే ట్రాక్ రెన్యువల్ మీద పెట్టే ఖర్చు ఎట్లా జోన్ల వారీగా తగ్గిపోతూ ఉందో మనం గమనించవచ్చు. మరీ దారుణంగా వెస్ట్రన్ జోన్ లో 2017-2021 మధ్య ట్రాక్ రెన్యువల్ మీద చేసిన ఖర్చు 69% నుంచి జస్ట్ 3% పడిపోయింది అని కాగ్ చెప్పింది. 100 ఏళ్ల నాటి మన ట్రాక్లను బాగు చేయకుండా మనం ఆ ట్రాక్ స్థాయికి మించి హై స్పీడ్ రైళ్లను ప్రారంభిస్తున్నాము అంటే అది ఎట్లాంటిదో ఒకసారి మీరే ఆలోచించండి. రోజుకు 2.5 కోట్ల మంది ప్రజలు రైల్వే ప్రయాణాలు చేస్తున్నారు అంటే వాళ్ళ భద్రత ఎంత ముఖ్యమో. సో హై స్పీడ్ లగ్జరీ రైళ్ళు వస్తే బాగుంటుంది, కానీ వాటికి చెల్లించాల్సిన మూల్యము మన భద్రత కాకూడదు. ఒక్క వందే భారత్ రైలు తయారీకి 115 కోట్లు ఖర్చు అవుతుంది. అట్లాంటివి 18 రూట్లలో ఈ రైళ్లు వస్తున్నాయి. అంటే 18 × 115 2,070 కోట్లు. 2019 ఫిబ్రవరి 15 మోదీ న్యూఢిల్లీ వారణాసి మధ్య వందే భారత్ రైలు ప్రారంభించడానికి అయిన ఖర్చే 52 లక్షలు జస్ట్ ప్రారంభించడానికి, రైలు కోసం కాదు. ఈ లెక్కన మొత్తం అన్ని రైళ్లు ప్రారంభించడానికి, ప్రారంభోత్సవాలు చేయడానికి 8 కోట్ల డబ్బు, అది కూడా ప్రజాధనం ఖర్చు అవుతుంది. ఇప్పుడు కొత్తగా లగ్జరీ రైళ్లు ప్రారంభించకపోయినా పర్లేదు, కానీ ఉన్న రైళ్లు ట్రాకుల్ని సక్రమంగా మెయింటైన్ చేయకపోతే మాత్రము జరిగే ఘోరాలు ఎలా ఉంటాయో మనకు లేటెస్ట్ ఇన్సిడెంట్ చెప్పింది. కాగ్ ఇచ్చిన డిరైల్మెంట్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ రిపోర్ట్ను ఒకసారి చదివితే మనకు చాలా దారుణమైన నిజాలు తెలుస్తాయి. ఆ రిపోర్ట్ ప్రకారము 2017-2021 మధ్య 2017 రైలు ప్రమాద ఘటనలు జరిగాయి. వాటిలో 1992 ప్రమాదాలు, అంటే 69% ప్రమాదాలు కేవలం రైళ్లు పట్టాలు తప్పడం వల్లే జరిగాయి. అంటే పట్టాలు తప్పడము అనేది అంత ఎక్కువగా జరుగుతుంది. వాటిలో 217 ప్రమాదాలు చాలా చాలా తీవ్రమైనవి. మన దేశ రైళ్లు తరచూ పట్టాలు తప్పడానికి ప్రధాన కారణము ట్రాక్ మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడము అని కాగ్ స్పష్టంగా చెప్పింది. అలాగే జాబ్ వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇండియన్ రైల్వేస్ లో 13 లక్షల మందికి పైగా వర్క్ చేస్తున్నప్పటికీ ఉద్యోగ ఖాళీల్ని భర్తీ చేయకపోవడం అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది. ప్రస్తుతం రైల్వేస్ లో 32,000 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చాలా కీలకమైన సిగ్నలింగ్, టెలికాము, ట్రాఫిక్, రవాణా విభాగాల్లో 77,000 ఖాళీలు ఉన్నాయి. ఒక్క సదరన్ రైల్వే జోన్ లోనే 471 లోకో పైలట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. లోకో పైలట్లు లేకపోతే ట్రైన్లు నడపడం సాధ్యం కాదు. ఉన్న వాళ్లతోనే నడపడం వల్ల విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల పని ఒత్తిడి పెరిగిపోతుంది. 2023 ఫిబ్రవరిలో లోకో పైలట్ అలర్ట్ కారణంగా ఒక భారీ రైలు ప్రమాదము తప్పిపోయింది. ఒకవేళ లోకో పైలట్ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎట్లా ప్రమాదాల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎట్లా ఫోకస్డ్గా వర్క్ చేయగలుగుతారు అనేది ఇక్కడ క్వశ్చన్. 2 షిఫ్ట్లో పనిచేస్తూ విపరీతంగా అలసిపోవడం వల్ల మానవ తప్పిదాలు ఎక్కువగా జరుగుతాయి. ఆ తప్పిదాలు కొన్నిసార్లు పూడ్చలేని భారీ నష్టాలు కూడా కలగజేస్తాయి. 2020 జులై 1 కేంద్ర రైల్వే శాఖ 109 రైల్వే రూట్లలో 151 ప్రైవేట్ రైళ్లను అనుమతించాలి అనే ఒక నిర్ణయం తీసుకుంది. అంటే మొత్తం 5% రూట్లలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతో రైల్వేస్ ప్రైవేటైజ్ చేసేస్తున్నారు అనే ఆందోళన మొదలైంది. దీని మీద అప్పట్లో పార్లమెంట్లో స్పందించిన నాటి రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, మేము ఎప్పటికీ కూడా భారతీయ రైల్వేస్ని ప్రైవేటైజ్ చేయము, అవి ప్రజల ఆస్తి, ఇప్పుడు జరుగుతున్నది రైల్వేస్లోకి ప్రైవేటు పెట్టుబడుల్ని ఇన్వైట్ చేయడము, తద్వారా క్వాలిటీ సర్వీసెస్ని పెంచడము అని చెప్పి చెప్పారు. కై మిత్ర బోల్తే హై కే ఆప్ కార్పొరేటైజ్ కర్ రహే హో, ఆప్ డిస్ఇన్వెస్ట్మెంట్ కర్ రహే హో, ఆరోప్ లగ్తా హై కే ప్రైవేటైజ్ కర్ రహే హో. మే స్పష్ట కర్ దూ, భారతీయ రైల్ కో కభీ ప్రైవేటైజ్ నహీ హోగి. భారతీయ రైల్ భారత్ కీ సంపత్తి హై, భారత్ కీ రహేగి.
భారత్ కే లోగో కి రహేగి. ప్రైవేటైజ్ చేయకుండా రైల్వేస్ ని లిబరలైజ్ చేయడం అంటే ప్రైవేట్ పెట్టుబడుల్ని ప్రోత్సహించడం మంచిదే అని చెప్పి నీతి ఆయోగ్ కూడా సజెస్ట్ చేసింది. ఇప్పటికే తేజస్ అనే ప్రైవేట్ రైలు మన దేశంలో ప్రారంభమైంది. అదే లగ్జరీ రైలు. 2024 నాటికి 12 ప్రైవేట్ రైళ్లు, 2021 నాటికి మొత్తం 151 ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి తేవాలి అనేది కేంద్రం పెట్టుకున్న టార్గెట్. సాధారణంగా మన రైల్వేస్ లాభాల కోసం పనిచేయట్లేదు, సర్వీస్ కోసమే పనిచేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బాగా లాభాలు వచ్చే రూట్లను మాత్రమే ప్రైవేట్ సంస్థలు తీసుకుంటాయి. ఆ మేరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పైరవీలు చేసైనా సరే బాగా డబ్బులు వచ్చే రూట్స్ లో మాత్రమే రైల్స్ ని, ప్రైవేట్ రైల్స్ ని వేస్తాయి. రైల్వే నష్టాలు అప్పుడు ఇంకా పెరుగుతాయి కదా, ఎందుకంటే అదంతా న్యాయంగా ఇండియన్ రైల్వేస్ కి, ప్రభుత్వ సెక్టార్ కి రావాల్సినవి. ఆ రూట్స్ లో ప్రైవేటైజ్ చేయడం వల్ల అవి ప్రైవేట్ కంపెనీలకి, ప్రైవేట్ వ్యక్తులకి వెళ్ళిపోతాయి కదా అనే వాదన ఉంది. దీనికి మనం ఎగ్జాంపుల్ గా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని, ఆర్టీసీని తీసుకోవచ్చు. ఆర్టీసీ ఉండగా కూడా ప్రైవేట్ బస్సుల్ని తీసుకొని వచ్చిన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా ట్రావెల్స్ ని ప్రారంభించారు. మీకు తెలిసిన ఎంతమంది రాజకీయ నాయకులకి ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ప్రైవేట్ ట్రావెల్స్ పెరిగిపోయిన తర్వాత ఆర్టీసీ బుకింగ్స్ మీద ఆ ఎఫెక్ట్ నేరుగా పడింది. చాలా రూట్స్ లో, ముఖ్యంగా ఎక్కడైనా కొండ ప్రాంతాల్లో కానీ, చాలా డిస్టెన్స్ ఎక్కువగా ఉన్న రూట్స్, చాలా తక్కువ మంది ప్రజలు ఉన్న రూట్స్ లో ఎప్పుడూ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి ఉండవు. బాగా రద్దీ ఉన్న హైదరాబాదు, విజయవాడ, తిరుపతి ఈ రూట్స్ మాత్రమే ఎక్కువగా ప్రైవేట్ బస్సులు తిరుగుతూ ఉంటాయి. సో నష్టాలు వచ్చే రూట్స్ని ప్రభుత్వం భరిస్తూ ఉంటుంది, లాభాలను మాత్రము ప్రైవేట్ సంస్థలు తీసుకుంటాయి. రైల్వేస్లో ప్రైవేటైజేషన్ మొదలయ్యాక కూడా ఇదే జరుగుతుంది అనే వాదన ఉంది. 5% రైలు మార్గాలతో పాటు మొత్తం క్లీనింగ్ని, క్యాటరింగ్ని, టికెట్ బుకింగ్, బెడ్స్ రోలింగ్ వీటన్నిటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఇప్పటికే అప్పగించారు. ఇక్కడి దాకా అయితే ఒక రకంగా ఓకేలే అనుకున్నా కూడా భద్రత విషయంలో కీలకమైన రైల్వే ట్రాక్ల్ని జాగ్రత్తగా పరిరక్షించి ట్రాక్ బాగోగులని చూసుకోవాల్సిన గ్యాంగ్ మ్యాన్ ఉద్యోగాల్ని భర్తీ చేయకుండా వాటిని కూడా ప్రైవేట్ కంపెనీల నుంచి అవుట్సోర్సింగ్ చేయడం అనేది చాలా దారుణమైన నిర్ణయం. ప్రతి ట్రాక్ ఎలా ఉంది, దాన్ని బాగు చేయడం గురించి చెక్ చేసే ఈ గ్యాంగ్ మెన్లు లేదా ట్రాక్ మెన్లు, వాళ్ళని రైల్వే సైనికులు అని అంటారు. బార్డర్లో ఆర్మీ ఎలా పనిచేస్తుందో దేశాన్ని కాపాడడం కోసము, కోట్లాది మంది ప్రయాణించే రైళ్లను కాపాడడం కోసము, ప్రమాదాలు జరగకుండా చూడడం కోసము ఈ గ్యాంగ్ మెన్లు పనిచేస్తారు. అలాంటి గ్యాంగ్ మెన్లని అవుట్సోర్సింగ్ చేస్తున్నారు ఇప్పుడు. అప్పటికప్పుడు అక్కడ ఉండే ఖాళీని భర్తీ చేయడం కోసం బయట నుంచి వచ్చే గ్యాంగ్ మెన్ ఇంత శ్రద్ధగా ట్రాక్ల్ని, ట్రాకుల భద్రతని చూస్తారా అనేది అతిపెద్ద ప్రశ్న ఇక్కడ. ప్రస్తుతం గ్యాంగ్ మెన్ ఉద్యోగాల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలన్నీ కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళలో నింపుతున్నారు. ఇన్ని అంశాలు, సమస్యల్ని చెప్పుకున్న తర్వాత వాటి పరిష్కార మార్గాలు ఏంటి అని చూస్తే, ఖాళీలని వెంటనే భర్తీ చేయాలి. ఈ రైల్వే ట్రాక్ నిర్వహించే ఈ గ్యాంగ్ మెన్, కీమెన్ పోస్టులని పర్మనెంట్ వాళ్ళని మాత్రమే తీసుకోవాలి. ఆ పోస్టులకి ఖాళీగా ఉన్న లోకో పైలట్ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలి. సిగ్నలింగ్ వ్యవస్థ, ఇంటర్లాకింగ్ సిస్టమ్, ఈ లోపాలు వెంటనే సరిదిద్దాలి. రైల్వే బడ్జెట్ని తిరిగి వార్షిక బడ్జెట్ నుంచి వేరు చేసి రైల్వేల ప్రతిపత్తిని కాపాడగలగాలి. ప్రభుత్వాలు పబ్లిసిటీ పెంచే వందే భారత్ రైళ్లు, బుల్లెట్ రైళ్ల మీద ఎంత శ్రద్ధ పెడుతున్నాయో, భద్రతకు సంబంధించి ట్రాకుల మెయింటెనెన్స్, ట్రాకుల్ని ఆధునీకరించడంలో కూడా అంతకు మించిన శ్రద్ధ పెట్టాలి. అలాగే ఇక్కడ మనకు ఇతర దేశాల్లో ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నాయి, మనకంటే మెరుగైన విధానాలు ఎక్కడున్నాయి అనేది చూసి వాటిని అడాప్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారో చూస్తే జపాను, జర్మనీ, చైనా మనకంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీని రైల్వేస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. జపాన్లో ఉపయోగిస్తున్న షింకాన్సెన్ టెక్నాలజీ గత 55 సంవత్సరాలుగా అక్కడి రైల్వేలకు రక్షణ కవచంగా ఉంది. ఈ టెక్నాలజీ వల్ల జపాన్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరిగే రైలు ప్రమాదాలు ఆల్మోస్ట్ 0 అయ్యాయి. ఎక్కడైనా రైలు ప్రమాదాలు జరిగితే అవి మానవ తప్పిదం వల్ల మాత్రమే జరుగుతున్నాయి అనే రిపోర్ట్లు ఉన్నాయి. మనం ఈ జపాన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాము. మన దేశంలో బుల్లెట్ ట్రైన్స్ కోసం తెస్తున్న ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్లో జపాన్ షింకాన్సెన్ టెక్నాలజీనే వాడుతున్నారు. ఇక చైనా విషయానికి వస్తే, చైనాలో వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రైన్స్ 86 ఉన్నాయి. వీటి కోసం ప్రత్యేకమైన 22,000 కిలోమీటర్ల రైల్వే రూట్ని అక్కడ డెవలప్ చేశారు. అలాగే యూరోపియన్ యూనియన్లో సిగ్నలింగ్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. పట్టాల పక్కన రైలు వెళ్తున్నప్పుడు ఆ సిగ్నల్ గమనించాల్సిన అవసరం లోకో పైలట్కి లేకుండా మొత్తం కంప్యూటరైజ్డ్ సిగ్నలింగ్ వ్యవస్థని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే 7 కిలోమీటర్ల ముందుగానే ఏం జరుగుతుందో, ట్రాక్ ఎలా ఉందో తెలుసుకునే అత్యాధునిక పరిజ్ఞానాన్ని కూడా
డెవలప్ చేశారు వాళ్ళు. ఈ దేశాల టెక్నాలజీస్ ని ఇప్పటికే ఇండియన్ రైల్వేస్ చాలా క్షుణ్ణంగా కూడా అబ్జర్వ్ చేస్తుంది అడాప్ట్ చేసుకోవడానికి.